బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి అక్రమాలు మరికొన్ని వెలుగులోకొచ్చాయి. అనురాగ్ యూనివర్సిటీ రోడ్డు వెనుక పెద్ద కథ నడిచిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 2008లో జోడిమెట్ల నుంచి వెంకటాపురానికి 200 ఫీట్ల రోడ్డును అప్పటి ప్రభుత్వం మంజూరు చేయగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్డును కుదిస్తూ జీవో ఇచ్చింది. 200 అడుగుల రోడ్డు బదులు 100 అడుగులకే కుదించడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ కుదించిన రోడ్డుపైనే ప్రభుత్వ స్థలాన్ని పల్లా కబ్జా చేసి అనురాగ్ యూనివర్సిటీ గేట్ నిర్మించారు. గత ప్రభుత్వం అండతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంతలా బరి తెగించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్ చెప్పండి, పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్రమాలు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి, ప్రస్తుతానికి ఉన్న డీటెయిల్స్ ఏంటి? పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆయనకు సంబంధించిన యూనివర్సిటీ కోసం ఏదైతే జోడిమెట్ల నుంచి వెంకటాపురం విలేజ్కి ఉన్నటువంటి రోడ్డును 2008లో అప్పటి ప్రభుత్వం 200 ఫీట్ల రోడ్డును మంజూరు చేయడం జరిగింది హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో. కానీ ఆ రోడ్డునే మళ్ళీ 2023లో కుదించేసి దాన్ని 100 ఫీట్ల రోడ్డుగా డిక్లేర్ చేస్తూ జీవోని విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి మిగతా భూమి ఏదైతే 200 ఫీట్లకు ఉండాల్సిన భూమిని అంతా కూడా 100 ఫీట్లకే కుదించేయడంతోనే ఆ 100 ఫీట్ల భూమిని కూడా పూర్తిగా యూనివర్సిటీలో కలుపుకొని తనకు సంబంధించి కాలేజీ నిర్మాణాలు చేసినట్టు ఇక్కడ బయటపడడం జరిగింది. ఇప్పటికే ఏదైతే నందం చెరువు ఉందో నందం చెరువుకు సంబంధించి 3 ఎకరాల 30 గుంటలకు పైగా ఆయన బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టారని చెప్పేసి ఆ అధికారులు ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. జనవరిలోనే ఈ సంవత్సరం జనవరిలోనే తహసీల్దారికి అదేవిధంగా గ్రామ రెవెన్యూ ఎవరైతే అధికారి ఉంటుందో గ్రామ పంచాయతీకి సంబంధించి అధికారికి నోటీసులు ఇచ్చేసి వారికి అందించాలని చెప్పేసి కూడా ఇరిగేషన్ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే ఇరిగేషన్ అధికారులు డైరెక్ట్గా కాలేజీకి నోటీసులు ఇవ్వలేరు కాబట్టి తహసీల్దారు అదేవిధంగా గ్రామ సెక్రటరీతో నోటీసులు ఇవ్వాలని చెప్పేసి లెటర్లు రాశారు. కానీ ఇప్పటికీ ఆ లెటర్లు ఇచ్చారా ఆ నోటీసులు అందించారా లేదా అనేది గ్రామ విలేజ్ సెక్రటరీతో పాటు ఇటు తహసీల్దారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇరిగేషన్ నుంచి ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వలేదు కానీ గ్రామ పంచాయతీ నుంచి సంబంధించిన అనుమతులు తీసుకొని ఏకంగా భవనాలు నిర్మించేశారు. ప్రస్తుతం ఇంకా 3 ఎకరాల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అక్కడ నీలిమ మెడికల్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించిన నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆ నిర్మాణాలు ఇప్పటికీ ఈ రోజుకి జరుగుతున్నాయి కాబట్టి వెంటనే నిలిపివేయాలని చెప్పేసి 2 రోజుల క్రితము ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరమేశ్ పోచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. బఫర్ జోన్లో ప్రస్తుతం ఇంకా నిర్మాణాలు కొనసాగుతున్నాయి, వీటిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఈ నందం చెరువుకు సంబంధించి మొత్తం వెంకటాపురంలో 2 చెరువులు ఉన్నాయి. నందం చెరువు నుంచి వెంకటాపురం విలేజ్కి వెళ్లే చెరువులోకి వాటర్, ఇది నందం చెరువు నిండిన తర్వాత వెంకటాపురం విలేజ్ చెరువులోకి వాటర్ వెళ్తుంది. ఆ వెళ్లే దారిని కూడా ఇటు అనురాగ్ యూనివర్సిటీ కబ్జా చేసేసి కట్టారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైనే పూర్తి సర్వే చేసి అసలు అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి ఎంత భూమి అక్కడ ఉంది, మొత్తం బఫర్ జోన్లో ఎన్ని నిర్మాణాలు చేపట్టారు, ఎఫ్టీఎల్ జోన్లో ఎన్ని నిర్మాణాలు చేపట్టారు అనే దానిపైన పూర్తి రిపోర్టు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక హైడ్రా కూడా హైకోర్టుకు దీనిపై పల్లా రాజేశ్వర రెడ్డి వెళ్ళాడు కాబట్టి హైకోర్టు కూడా అక్కడ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవచ్చు, అదేవిధంగా చట్టపరంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి హైడ్రాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. హైడ్రా ఇప్పటి వరకు కూల్చివేతలు అన్నీ కూడా చట్ట ప్రకారమే చేస్తున్నాము, ఎక్కడా కూడా చట్టానికి వ్యతిరేకంగా మేము ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి ఖచ్చితంగా చెరువులు కబ్జా చేసి కట్టిన నిర్మాణాలన్నింటిని కూడా ఇప్పటి వరకు 18 చోట్ల నిర్మాణాలని పూర్తిగా కొలాప్స్ చేసినామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వానికి కూడా నివేదిక ఇచ్చింది. ఖచ్చితంగా ఏవైతే బఫర్ జోన్లో కానీ చెరువులను కబ్జా చేసి కట్టే నిర్మాణాలను పూర్తిగా కూలగొట్టేస్తామని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టమైన ఆదేశాలు హైడ్రాకి ఇవ్వడం జరిగింది. చెరువులు కబ్జా చేస్తే ఎవరైనా సరే అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షం పార్టీ కావచ్చు, బడా వ్యాపారవేత్తలు ఉన్నా సరే ఎవరిని ఉపేక్షించవద్దు, ఖచ్చితంగా వాటిని అన్నిటిని కూడా కూల్చివేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించే పూర్తిగా హైదరాబాద్తో పాటు ఇటు గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి చెరువుల ఇమేజ్లన్నీ
నీటిని కూడా ఇప్పటికే హైడ్రా పూర్తిగా సేకరించడం జరిగింది. 20 సంవత్సరాల క్రితం చెరువులు ఏ విధంగా ఉండే, ఇప్పుడు చెరువులు ఏ విధంగా ఉన్నాయి అనేది గూగుల్ ద్వారా పూర్తిగా శాటిలైట్ ఇమేజెస్ కూడా ఇప్పటికే తీసుకోవడం జరిగింది. దాదాపు అన్ని చెరువులు కబ్జాకు గురయ్యాయి, అంత అక్రమ నిర్మాణాలు చేపట్టారని తెలుస్తుంది. ఇక పల్లా రాజేశ్వర రెడ్డి సంబంధించి బఫర్ జోన్ లో నిర్మాణాలు జరిగాయని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు మొత్తం సర్వే చేసి ఒక రిపోర్ట్ లో డిక్లేర్ చేశారు. దీనికి సంబంధించి 3 ఎకరాలకి పైగా ఆయన నిర్మాణాలు చేపట్టాడు. అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించిన, ఏదైతే కాలేజీకి సంబంధించి హాస్టల్స్, అదేవిధంగా నీలిమ మెడికల్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఇప్పుడు భారీ నిర్మాణం అక్కడ జరుగుతుంది. ఆ జరుగుతుంది కాబట్టి ఆ నిర్మాణాలు వెంటనే ఆపివేయాలి, లేదంటే పూర్తిగా కూల్చివేతలు ప్రారంభిస్తామని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు సంబంధించిన హైడ్రాకు కూడా కంప్లైంట్ చేసినట్టు తెలిసింది. హైడ్రా ఎప్పుడు రంగంలోకి దిగుతుందనే చెప్పి అక్కడ భయంతోనే ముందుగా హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టులో కూడా పల్లా రాజేశ్వర రెడ్డికి చుక్కెదురైంది. అక్కడ నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించి రోడ్డును కూడా సర్వే చేయనున్నారు. వెంకటాపురంకి వెళ్ళే 200 ఫీట్ల రోడ్డుని 100 ఫీట్ల కుదించడానికి కారణాలు ఏంటి? ఆ గత ప్రభుత్వం బీఆర్ఎస్ స్పెషల్ జీవో తీసుకొచ్చి ఆ రెండు వందల ఫీట్ల రోడ్డుని 100 ఫీట్లకు మార్చడానికి గల కారణాలు ఏంటి అంటే, పల్లా రాజేశ్వర రెడ్డి ఒత్తిడి మేరకే ఆయన ఒకవేళ 200 ఫీట్ల రోడ్డు మాత్రం చేసుంటే ఆ కాలేజీకి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళతో పాటు కాలేజీలో కొంత భాగం కూడా పోతుందనే భయంతోనే ఈ జీవోని తీసుకొచ్చి ఇప్పుడు 200 ఫీట్ల రోడ్డుని 100 ఫీట్ రోడ్డుగా మార్చి ఆ ఏదైతే రోడ్ లైన్ ఉంటుందో అది నిర్మించినట్టు తెలుస్తుంది. అనురాగ్ యూనివర్సిటీకి వెళ్లాల్సిన రోడ్డును సొంత ఖర్చులతో వేసుకోవాల్సిన యూనివర్సిటీ అయితే అది ప్రభుత్వ సొమ్ముతోనే ఆ రోడ్డు వేసేసి స్ట్రీట్ లైట్లు అన్నిటిని కూడా ఓన్లీ ఆ కాలేజీ కోసమే మొత్తం రోడ్డు నిర్మాణంతో పాటు స్ట్రీట్ లైట్లు కూడా ఏర్పాటు చేసినట్టు గుర్తించడం జరిగింది. ఆ ఖర్చు అంతా కూడా గ్రామ రెవెన్యూ పరిధిలోకి బిల్లులు మళ్లించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆ గ్రామ పంచాయతీకి అయితే ఆ రోడ్లు వేయచ్చు, ఆ ఎలక్ట్రిసిటీ స్ట్రీట్ లైట్లు కూడా అమర్చవచ్చు, కానీ యూనివర్సిటీ అక్కడ ఉందని తెలుసుకునే యూనివర్సిటీకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా సొంతంగా తానే ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఇక్కడ ప్రభుత్వ సొమ్ముతోనే పూర్తిగా రోడ్ డెవలప్మెంట్తో పాటు స్ట్రీట్ లైట్లు కూడా ఏర్పాటు చేసినట్టు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు విచారణ జరుగుతుంది కాబట్టి చట్టపరంగా ముందుకు వెళ్లేందుకు హైడ్రా ముందుకు కదులుతుంది. దీంట్లో భాగంగానే పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించి 3 ఎకరాలకు పైగా బఫర్ జోన్లో ఇప్పటికే నిర్మాణాలు ఉన్నాయని చెప్పేసి తేల్చేశారు ఇరిగేషన్ అధికారులు. కాబట్టి తహసీల్దారు, ఆ గ్రామ రెవెన్యూ అధికారి ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా నోటీసులు ఇచ్చి వెంటనే వాటిని నిలిపివేయాలని చెప్పి 8 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ అక్కడ ఉన్న అధికారులు, తహసీల్దారు కావచ్చు, గ్రామ రెవెన్యూ సెక్రటరీ కావచ్చు, ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? ఒకవేళ నోటీసులు ఇస్తే ఇప్పటి వరకు దానిపై ఎందుకు సమాచారం అందించలేదు అనేది కూడా ఇక్కడ తెలియాల్సింది. దీనికి సంబంధించి ఎవరైనా అధికారులు తప్పు చేస్తే వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం చెప్తుంది. దీంట్లో రంగనాథ్ కూడా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఆ అనుమతులు విరుద్ధంగా ఇచ్చినట్టయితే ఆ అనుమతులు జారీ చేసిన అధికారులపైన కూడా చర్యలు తీసుకోవడానికి మేము ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నామని చెప్తున్నారు. ఎందుకంటే కూలగొట్టడం వెళ్ళిపోవడమే కాకుండా ఆస్తులు స్వాధీనం చేసుకోవడం, ఇలాంటి అనుమతులు తప్పుడు పత్రాలతో చెరువులో అనుమతులు, అసలు చెరువు ఏదైతే గ్రామ నక్ష ఉంటుందో గ్రామ నక్షలో స్పష్టంగా చెరువుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, కానీ అవన్నీ ఏవి తెలుసుకోకుండా చెరువుల్లో నిర్మించే నిర్మాణాలకి ఎలా పర్మిషన్ ఇచ్చారు గత ప్రభుత్వంలో అనే దానిపైన కూడా పూర్తిగా విచారిస్తున్నారు. ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించిన యూనివర్సిటీ కూడా పూర్తిగా 3 ఎకరాలకు పైగా బఫర్ జోన్లో నిర్మాణాలు ఉన్నాయి, అదేవిధంగా ఈ రోడ్డు విషయంలో కూడా విచారణ జరుగుతుంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.